సురేష్ గారు ఒకసారి రండి. సురేష్ కొండేటి గారు థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రైలర్ లాంచ్లో చెప్పినట్టు మా ట్రైలర్ లాంచ్ యాక్చువల్గా ఇద్దరు చీఫ్ గెస్ట్ లాంచ్ చేశారు, ఫ్యాన్స్ అండ్ మీడియా. ఎందుకంటే నేను స్టార్టింగ్లో సినిమాలు చేసినప్పుడు మా సినిమాల్ని ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి మార్కెటింగ్ బడ్జెట్ ఉండేది కాదు. సో ఇద్దరు మాకు బాగా సపోర్ట్ చేసింది ఫ్యాన్స్ అండ్ మీడియా. సో ఆ రోజు మీడియా పెద్దల్ని కూడా కొంతమందిని స్టేజ్ మీద పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మీరు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మమ్మల్ని వైరల్ చేసేయండి. మామూలుగా ఏ సినిమాకైనా రిలీజ్ ముందు టూర్లు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది, కాలేజెస్కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది, టెంపుల్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాకు ఒక సర్ప్రైజ్, తిరుపతిలో స్టార్ట్ అయిన ఈ టూరు స్టాండప్ కామెడీ. అంటే మన సినిమాల్లో చూసాం స్టాండప్ కామెడీ, బయట టీవీ షోల్లో చూసాం, ఆల్రెడీ సినిమాల్లో కూడా స్టాండప్ కామెడీ, ఈ ట్రైలర్లో కూడా చూసాం. కానీ స్టాండప్ యాత్ర అనేది చాలా అద్భుతంగా ఉంది. సో ఇన్ని తిరిగారు మీరు, తిరుపతి వెళ్ళారు, నెల్లూరు వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, ప్లస్ అక్కడ వాళ్ళ లాంగ్వేజ్తో అక్కడ మాట్లాడుకునే వీడియో బైట్స్ మీ ఫాలో అయ్యాను. అలాగే రాజమండ్రి వెళ్ళారు, కాకినాడ వెళ్ళారు, వైజాగ్ వెళ్ళారు, ఇప్పుడు హైదరాబాద్. సో ఇన్ని ప్లేస్లో తిరిగిన మీ అనుభవం గురించి చెప్పండి ఫస్ట్. అదా మీ క్వశ్చన్. మీరు వీడియోలో చూసినట్టు మేము యాక్చువల్గా ఈ టూర్ స్టార్ట్ చేసినప్పుడు 2 ఇయర్స్ తర్వాత వస్తున్నాం కదా, సో జనాలు వస్తారా లేదా అండ్ చాలా లాస్ట్ మినిట్లో ప్లాన్ చేశాం. బట్ మీరందరూ వచ్చి మా సినిమా ట్రైలర్ని సపోర్ట్ చేసి ఈ టూర్ని ఇంత సపోర్ట్ చేసినందుకు పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ సెప్టెంబర్ నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు చూపించే ఈ సపోర్ట్కి మేము తిరిగి ఏమి ఇవ్వలేము. ఓన్లీ థింగ్ వీ కెన్ గివ్ యూ బ్యాక్ ఈజ్ అ గుడ్ మూవీ. సో ఆ గుడ్ మూవీ చేయాలనే ఇంటెన్షన్తో చేసిన సినిమా ఇది. అండ్ మొన్ననే మనం ప్రైవేట్గా కూడా స్క్రీనింగ్స్ వేసాం, చాలామంది చాలా ఎంజాయ్ చేసి బయటకు వచ్చారు. సో అందుకే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో సెప్టెంబర్ 7 నాడు మీరిచ్చిన లవ్ అండ్ లాఫ్టర్ని ఇంకా డబుల్ ట్రిపుల్ చేసి మీకు తిరిగిద్దామనే ప్రయత్నమే ఈ సినిమా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఒక్కలే భుజాన్ని వేసుకుని ఇంతలా అన్ని టూర్లు తిరుగుతూ సినిమా సక్సెస్ కావటం చేశారు. అయితే ఈ సినిమా కమిట్మెంట్ అయిన తర్వాత వెంటనే ఫస్ట్ అనుష్క పక్కన హీరోగా చేస్తున్నాను అని తెలిసిన తర్వాత మీరు ఏ ఫీల్ అయ్యారు? అదొక్కటే నా ఫీల్. కాదు, మా ట్రైలర్ చూసారు కదా మీరు, వైరల్ అయిపోయామా? మామూలుగా వైరల్ అయ్యారు, బేబచ్చంగా వైరల్ అయ్యింది. మీకు పెళ్ళైందా సార్? అయిపోయిందా? ఎన్నిసార్లా? కాదు, మా ట్రైలర్లో ఒక పాయింట్ చూపించాను, ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని కూడా అడుగుతాను. తర్వాత వచ్చినది మీరు అడుగుతారని తెలుసు, అందుకే నేనే మిమ్మల్ని అడిగేస్తున్నా. కాదు, నాకు ఒకటి చెప్పండి, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమ్మాయిలకి అబ్బాయిలు అంటే చాలా లిస్ట్ ఉంది, నిజమేనా? మీకు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీకు లిస్ట్ ఉంటుంది కదా, అమ్మాయి అంటే ఇలా ఉండాలని. మీ లిస్ట్ ఏముండింది? నాకు అంటే అమ్మాయిలు ఎవరన్నా అమ్మాయి మనసు బాగుండాలని కోరుకున్నా. టచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో ఆల్రెడీ యూత్కి అయితే బ్రహ్మాండంగా నచ్చుతుంది ట్రైలర్ చూసిన తర్వాత, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా ఉంటుంది అనేది నాకు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాలో చూపించాం కదా, అమ్మాయి క్యారెక్టర్ యాక్చువల్గా ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకుంటుంది. సో ఫ్యామిలీ అనేది స్టార్ట్ అయ్యేది ప్రెగ్నెన్సీ నుండి. సో డెఫినెట్గా సో పెళ్ళి కాకుండా ప్రెగ్నెన్సీ అవటం ఏంటి? అది అన్నీ చెప్పేస్తారండి ఇక్కడే. ఈ సినిమాలో యాక్చువల్గా అలా కొంచెం టీస్ చేసి వదిలేశాడు డైరెక్టర్. మీరు సినిమా చూస్తే కనుక ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎందుకు అలా మాట అంది, దాని వెనకాల స్టోరీ ఏంటి, అసలు ఈ సినిమా వీళ్ళిద్దరు ఈ రెండు క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కమెడీ ప్లే జరుగుతుంది, ఆ ప్లే ఏంటనేది మీరు సెప్టెంబర్ 7 నాడు వచ్చి చూస్తే ఆ స్టార్టింగ్లో మీరు అడిగిన క్వశ్చన్ స్టార్టింగ్ 20 మినిట్స్లో రివీల్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా నాన్ స్టాప్గా ఫన్ ఎంజాయ్ చేస్తారు. సో మీరు అందరూ జనరల్గా అందరు నర్వస్గా ఉంటారు, బట్ మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం రియాక్షన్స్ చూద్దామని. ఈ లాస్ట్ క్వశ్చన్, ఈ సినిమా టైటిల్ మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి, ఈ సినిమాలో మిస్సెస్ శెట్టి అవుతుందా అవదా? అదేదో ప్రెగ్నెంట్ అవడానికి నా హెల్ప్ కావాలని అన్నారు దానిలో. సో అదేంటి మిస్సెస్, మీరు అడిగినట్టు మిస్సెస్ శెట్టియా, మిస్ శెట్టియా, మిస్టర్ పోలీస్ శెట్టిగానే మిగిలిపోతామా అనేది, ఇవన్నిటికీ సెప్టెంబర్ 7 నాడు ఆన్సర్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ మీరందరూ ఆ రోజు వచ్చి ఈ సినిమాలో
జనరల్గా ఇప్పుడు మన రిలేషన్షిప్స్ మీద చూస్తుంటాం, అందరికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ పాయింట్ని ఈ బ్రేకప్స్, డివోర్సెస్, పెళ్ళి దీన్ని తీసుకొని ఒక వెరీ వెరీ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్గా రాసుకున్న డైరెక్టర్ మహేష్. సో మీరందరూ ట్రైలర్లో చూసి ఏదో బోల్డ్ పాయింట్ అని అనిపించి ఉండొచ్చు, కానీ ఇది యాక్చువల్గా అసలు బోల్డ్ సినిమా కాదు. అలాంటి సినిమా ఉంటే నేను చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను చేసింది ఎందుకంటే ఇది చాలా ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేసే ఒక వెరీ సింపుల్ క్లీన్ సబ్జెక్ట్. సో మీరు కూర్చున్న ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఇక్కడ రా, చిన్నపిల్లలు అనగానే వచ్చిండు పోరుడు. నెక్స్ట్ సండే రాయన్ బర్త్డే అంటే ఒక టూ లైన్స్ హ్యాపీ బర్త్డే అందరు మొత్తం వాల్ అంతా పాడేసేయండి. ఓకే రాయన్, విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే రాయన్ ఆన్ ద కౌంట్ ఆఫ్ త్రీ, 1, 2, 3. Happy birthday to you. Happy birthday, dear Ryan. Happy birthday to you. God bless you, Ryan. Thank you. Kone mummy ka hai iski? Are unki owner kiska bachcha hai? And thank you Suresh Kondetti garu. Thank you so Suresh garu. Yeah, surprise annaru Naveen garu, meeru waiting for surprise mem andaram.